వచ్చినారు కదా, ఆ పాటల్లో కొంతమంది శిష్యులను గురించి బైబిల్లో కొన్ని సంఘటనలు చెప్పబడతా వచ్చినాయి. అలాగే దేవుని యొక్క శిష్యులు ఏ రకంగా ఉంటూ వచ్చినారో వారి యొక్క సంగతి, అంతేకాకుండా ఒక్క శిష్యుని యొక్క కథని ఈరోజు మనము సండే స్కూల్లో చూస్తాం. దానికంటే ముందు మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మహా గొప్ప రాజ, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభా నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉంటున్నా. ఈ సమయంలో ప్రభా దేవ మరి ఇంతవరకు మాకు తోడుగా ఉండి పాటల సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసినారు, దాన్ని బట్టి వందనాలు. దేవ మరి ఈ సమయంలో దేవ మరి బిడ్డలు లెసన్ వినయింటుండగా మీ సన్నిధిని దయచేయండి. దేవ బిడ్డలు నేర్చుకునే విషయాలు ఎన్నికలు దేవాన్ని కథల ద్వారా తండ్రి దేవ మరి నీ బిడ్డలతో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ మరొకసారి నన్ను కూడా మీ హస్తగతం చేస్తూ దేవ మరి ప్రతి ఒక్క బిడ్డను దేవ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు గ్రహించడానికి వారి హృదయాంతరంగంలో మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ దేవ చిన్న బిడ్డలు నా యొక్కకు రానీయుడి ఇలాంటి వారి దేవరలోక రాజ్యం అని మీరు సెలవిచ్చినారు. ఆ మాటను చేతి పట్టుకుంటూ బిడ్డల్ని మీ హస్తగతం చేస్తూ యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చినాము కదా శిష్యులు ఎవరు అన్నది ఈరోజు చూస్తాం. దానికంటే ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి రెండు వచనాలు చదువుకుంటాము. మత్తయి సువార్త 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తర్వాత 2 ఏంటి అనంటే మత్తయి సువార్త తర్వాత 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ 2 మనం చూస్తున్న మాట ఏంటి అంటే వెంబడించుట. అయితే ఈ దినాన ఒక శిష్యుడు ఎలాగు వెంబడించినాడు, ఎలాగు విధేయత చూపించినాడో అతని గురించి మనం చూస్తాం. అతని పేరు పేతురు. పేతురు ఎలాగు ప్రభువును వెంబడిస్తూ వచ్చినాడో, ఎలాగూ తను దేవునికి విధేయత చూపిస్తూ వచ్చినాడో బైబిల్లో 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్తలలో చెప్పబడినవిగా ఉంటా ఉన్నాయి. ఈ సమయంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ ఆ దినాల్లో చాలా మందికి యేసు ప్రభు వారు ఉన్న కాలంలో చాలా మందికి ఏమనిపించేది అంటే అసలు మెసయా అంటే ఎవరు, మెసయా ఎక్కడి నుంచి వచ్చినాడు అని చెప్పేసి చాలా మంది ఎంతగానో ఆలోచిస్తూ ఉండేవారంట. అయితే మెసయా అంటే ఎవరు మీకు చాలా మందికి తెలుసా? మెసయా అంటే యేసు ప్రభు వారికి ఇంకొక పేరు, ఆయన అభిషిక్తుడు అని అర్థం. ఆయన అభిషేకించబడిన వాడు, అందుని బట్టే ఈ లోకంలో పాపము లేని వ్యక్తిగా ఆయన లోకానికి వచ్చినాడు. అలాగూ ఇస్రాయల్ దేశంలో చాలా మంది ఇతను వస్తాడు అని బైబిల్లో అనేక చోట్ల కూడా హెచ్చరించబడింది, ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఏమని అంటే ఆయన మెసయా వస్తాడు, మనల్ని పాపము నుంచి విడిపిస్తాడు అనే విషయాన్ని చెప్పబడుతూ వచ్చింది. ఆ సమయాల్లో చాలా మంది శిష్యులుగా ఉన్నవారు జాలరులుగా ఉండేవారు గనక ఆ జాలరులలో మొట్టమొదటి వ్యక్తుల్లో కానీ మనం చూస్తే ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో ఎవరుంటూ వచ్చినారు అంటే యోహాను, తర్వాత యాకోబు, పేతురు, తర్వాత ఆంద్రియా, వీరు మొట్టమొదటిగా ప్రభువును తెలుసుకున్న వారిలో ఈ 4 శిష్యులు ఉంటా ఉన్నారు. అయితే వాళ్ళల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి పని ఏంటి అంటే వాళ్ళు జాలరులు. కాబట్టి ఒక దినాన వాళ్ళంతా కూడా ఏం చేస్తా వచ్చినారంటే జాలరి పనిలో ఉంటా ఉన్నారంటే చేపలు పట్టడము, తర్వాత వాళ్ళ వలలు అల్లుకోవటము వారు చేస్తూ ఉండేవారు. అయితే ఆ కాలంలో యోహాను బాప్తిస్మిచ్చు యోహాను కూడా యేసు ప్రభువారిని గురించి చెప్తూ వచ్చినాడు ఏమని చెప్తూ వచ్చినాడు అంటే
అక్కడ అతను అంటాడు ఇదిగోండి లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అతను శిష్యుల్లో ఇద్దరు వ్యక్తులకి చెప్తాడు. వాళ్ళలో ఎవరు ఆ ఇద్దరు శిష్యులు అంటే యోహాను, తర్వాత రెండోది ఆంద్రేయ. ఎప్పుడైతే ఆ మాట చెప్పినారో ఆ మాట చెప్పబడిన వెంటనే ఆంద్రేయ తర్వాత యోహాను ఇద్దరు కూడా యేసు ప్రభువుని వెంబడించటము చూస్తాం. యేసు ప్రభువుని వారు వెంబడిస్తూ ఉన్న సమయంలో వెనకకి ఒకసారి యేసు ప్రభు వారు వెనుకకి తిరిగి చూసినప్పుడు ఎవరుంటూ వచ్చినారంటే మీరు అక్కడ చూడొచ్చు, ఇద్దరు శిష్యులు వెనుక ఆయన వెంబడిస్తా ఉన్నారు. వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు తన వెనక్కి తిరిగి ఆయన అడుగుతాడు, నన్ను ఏంటి, మీకేమి అవసరం ఉంది, ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు వారు ఒక మాట అన్నారు. ఏంటి అంటే, రబ్బీ నువ్వు ఎక్కడుంటున్నావు. రబ్బీ అంటే దానికి అర్థం ఏంటి అంటే బోధకుడా అని అర్థం, అంటే బోధించేవాడు. ఆయన మంచి నేర్పిస్తాడు అనే విషయము ఒక చిన్న మాట చెప్పంగానే వాళ్ళు ఏం చేసినారు అంటే ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభువును వెంబడించడానికి ఇష్టపడినారు. అయితే ఇష్టపడినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, నా వెంబడి రండి అని అంటా వచ్చినాడు. వెంటనే వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళిద్దరూ వెళ్ళి యేసు ప్రభును తెలుసుకోవడానికి, యేసు ప్రభుని గురించి వినటానికి, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ఏం చెప్తాడు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చినారనమాట. వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఆయన వెళ్ళిన ఇంటికి వెళ్ళినారు, ఆయన ఉన్న మాట ఆయన ఉన్న స్థితిని చూసినారు. అంతేకాకుండా ఆయన ఏం బోధిస్తున్నాడు, దేవుని గురించి ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటూ వచ్చినారు. అట్లా వింటూ ఉన్నప్పుడు వారు ఏం చేసినారు అని అంటే వారిద్దరు కూడా తిరిగి వారింటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఆంద్రేయ వెళ్ళి తనేమన్నాడు అంటే వాళ్ళ అన్నయ్యన సీమోనుతో అంటా వచ్చినాడు. ఏమన్నాడు అంటే, సీమోను మేము మెస్సయాను కనుగొన్నాము. మెస్సయాను కనుగొన్నాము అనగానే పేతురు మెస్సయాను కనుగొన్నామని చెప్పిన వెంటనే పేతుర్ని తీసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన వెళ్ళినాడు. సీమోన్కి ఇంకొక పేరేంటి అంటే పేతురు. అయితే అతనికి సీమోను పేతురు అని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. అయితే ఆ సమయంలో సీమోను పేతురు ఆయన ఏం చేసినాడంట, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళంగానే యేసు ప్రభు వారు ఆయన చూసి వెంటనే ఏమన్నాడు అంటే, సీమోను నువ్వు కేఫా అనబడుదువు అని చెప్పినాడు. కేఫా అంటే ఆయన రాయి అని అర్థం. కేఫా అంటే చాలా బలమైన రాయి. కాబట్టి దేవుడు కేఫాగా దేవుడు చేయాలనుకుంటూ వచ్చినాడు పేతుర్ని. ఒకవేళ కనుక మనం చూస్తే పేతురు తను సీమోను పేతురు అని చెప్పబడింది. అతని తండ్రి పేరేంటి అంటే యోహాను కుమారుడు అయిన సీమోను అని పిలుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే పిలిచినాడో ఆ తర్వాత నేనేమంటాను అంటే, ఇప్పటి నుంచి నువ్వు కేఫా అనబడదు అని అన్నాడు. ఎందుకు కేఫా అన్నాడు అంటే, యేసు ప్రభు వారికి హృదయంను బాగా తెలిసిన దేవుడు. మనిషి యొక్క హృదయం ఎట్లాంటిదో, అది మంచిదా చెడ్డదా, లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానం ఏంటి, వారు రానున్న దినాల్లో ఏమైపోతారు, ఎటువంటి వాళ్ళుగా ఉంటారో దేవునికి బాగా తెలుసు. అందుకనే దేవునికి మనుషుల పైరూపాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకని ఆయన ఏం చేసినాడు అంటే, ఆయన ఆ చెప్తూ వచ్చినాడు, నువ్వు కేఫా అనబడతావు, కాబట్టి నువ్వు బలమైన వ్యక్తి అవుతావు అని దేవుడు చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు అని అంటే, దేవునికి మనిషి యొక్క రూపాన్ని చూసి హృదయంలో